అని వాటికి వేరే వేరే పేర్లు పెట్టచ్చేమో కానీ అసలు ప్రతి విశ్వాసి ఏ పోరాటాన్ని పోరాడుతున్నాడు వాట్ ఆర్ వీ ఫైటింగ్ ఫార్ అండ్ హూ ఆర్ వీ ఫైటింగ్ అగేన్స్ట్ ఎవరు మనకు విరోధంగా ఉన్నారు మనం ఎవరితో పోరాడుతున్నాము అసలు మన కథన రంగం ఏంటి యుద్ధ రంగం ఏంటి అని ఆలోచిస్తే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక మాట మనం చూస్తాం చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము మనము పోరాడేది మనుషులతో కాదు చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళు నా శత్రువండి వీళ్ళు నా శత్రువండి వాళ్ళకి నాకు అస్సలు పడదండి అని విశ్వాస జీవితంలో నిన్ను డిస్టర్బ్ చేయడానికి నీ సమా నీ సమాధానాన్ని పాడు చేయడానికి నిన్ను నష్టపరచడానికి ఒకవేళ వ్యక్తులు నీకు సీన్లో కనబడుతూ ఉండొచ్చు వీళ్ళు నాకు మోసం చేశారు అన్యాయం చేశారని కానీ వాళ్ళని ఎవరు ప్రేరేపించారంటే వాళ్ళ వెనకాల అపవాది ఉన్నాడు నీ తెలుసుకోవడం లేదు నువ్వు అది అపవాది నీకు విరోధంగా కొంతమందిని ప్రేరేపించి నీకు కష్టాన్ని నష్టాన్ని ఇబ్బందిని కలుగ చేయాలని కొంతమంది వ్యక్తుల ద్వారా పనిచేస్తున్నాడు అది నీకు అర్థం అవ్వట్లేదు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు పోరాడునది శరీరులతో కాదు మీరు దురాత్మలతో అంధకార సంబంధులతో పోరాడుచున్నారు అనే మాట వాక్యంలో గమనిస్తున్నాం నిజమే మనందరికీ విరోధి అపవాది ఈ అపవాదే వాడి చేతిలో ఉన్న వ్యక్తులను అపవాది చేతిలో బోల్డ్ అంతమంది ఉన్నారు దేవుడు అవసరం లేదు దేవుడే లేడు దేవుడున్నా ఐ డోంట్ కేర్ దేవుడు నాకు అవసరం లేదు నా డబ్బే నా దేవుడు నా పేరే నా దేవుడు నా హోదానే నా దేవుడు అని దేవునికి దూరంగా బ్రతికే వాళ్ళందరూ అపవాది సంబంధులే అపవాది వాడి చేతిలో ఉన్న ఏజెంట్స్ను వాడుకొని నిన్ను ఇబ్బంది పెట్టాలని నీకు ఈ జీవితకాలం ఒక పోరాటకాలం లాగా అయిపోతూ ఉంటుంది సమ్టైమ్స్ యు వేకప్ అండ్ యు ఫైండ్ యు ఆర్ ఇన్ అ వార్ఫేర్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉన్న నీటిలో ఒక రాయిబడితే ఆ నీరంతా ఆ నిమ్మలత్వం అంతా చెదిరిపోయినట్లు ఉదయం లేవడం లేవడం మొదలైపోద్ది యుద్ధం కొన్నిసార్లు బయట ఎవ్వరు కూడా మనలో మనతో యుద్ధం చేయరండి బయట ఎవ్వరు మనతో ఇంటర్ఫియర్ కూడా ఎవరు కానీ మన మనసులోనే మనకి యుద్ధం ప్రారంభమైపోద్ది ఒక రకమైన నిరుత్సాహకరమైన తలంపులు కొంతమంది నాకు చెప్తూ ఉంటారు అక్క చనిపో చనిపో అని ఒక స్వరం నాకు మాటి మాటికి వినబడుతుంది అది ఎవరి స్వరమో తెలుసా అది అపవాది స్వరం కొన్నిసార్లు అపవాదిని మనసులోనే ప్రవేశించి నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు అలాంటప్పుడు నువ్వు నా శత్రువా నువ్వు నాతో పోరాడుతున్నావు కాబట్టి నేను సమర్పించుకుంటాను హ్యాండ్స్ అప్ అని నువ్వు శత్రువుకు అప్పగించుకోవడం కాదు యూ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ నువ్వు నిలబడాలి పోరాడాలి నా వల్ల కాదండి నాకు బలం లేదండి నాకు తెలివి లేదండి నాకు చేతకాట్లేదు అంటే దేవుడు అంటున్నాడు నీ చేతులకు యుద్ధము నీ వ్రేళ్లకు పోరాటం చేయడం నేను నేర్పిస్తాను నువ్వు ఓడిపోవడానికి వీలు లేదు నువ్వు ఓడిపోవడానికి నియమించబడలేదు నువ్వు ఓడిపోవాలని దేవుడు నిన్ను సృష్టించలేదు ఈ లోకంలో అంధకార శక్తులు దురాత్మలు నీ మీద దాడి చేస్తుండొచ్చు అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యూ హ్యావ్ టు ఫైట్ యుద్ధం చేయాలి ఎలా యుద్ధం చేయాలి విశ్వాసి విశ్వాసి యుద్ధం చేయడానికి ఆయుధాలు ఏంటి ప్రార్థన ఒక బలమైన ఆయుధం హలెయ ప్రేయర్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ వెపన్ స్పిరిచువల్ వెపన్ ఆధ్యాత్మికంగా దేవుడు మనకిచ్చిన ఒక శ్రేష్టమైన ఆయుధము ఆయుధాన్ని నువ్వు వాడితే దేవుని వాగ్దానాలు ఒక విలువైన ఆయుధం అండి అపవాది వచ్చి భయంకరమైన ఏమైనా చెప్తున్నాడా చెప్పు అపవాదికి తిరిగి స్పీక్ బ్యాక్ విత్ టు ద డెవల్ అపవాదితో తిరిగి మాట్లాడు నా దేవుడు ఉన్నాడు నా విమోచకుడు సజీవుడు నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను ఈ వారంలో ఒక సహోదరి అమెరికా దేశం నుండి నాకు టెక్స్ట్ చేసి అక్కడ నేను డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళబోతున్నాను నేను డ్రైవింగ్ టెస్ట్లో ఫెయిల్ అయిపోతాననే భయం ఆల్రెడీ నన్ను ఆవరించేసింది మీరు నా కోసం ప్రార్థన చేసి నాకు ఒక వాగ్దానం ఇవ్వండి ఆ వాగ్దానం పట్టుకొని వెళ్తాను నేను డ్రైవింగ్ కానీ ఆ సహోదరి మెసేజ్ పెట్టగానే తనకు మెసేజ్ రిప్లై పెట్టాను మేము నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఫిలిప్పీ నాలుగు పదమూడు నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను ఇదే వాగ్దానం పట్టుకొని వెళ్ళాం మా ప్రభు నీకు జయం ఇస్తాడంటే టెస్ట్కి వెళ్ళి తిరిగి వచ్చి ఆ సహోదరి మళ్ళీ మెసేజ్ పెట్టింది అక్క చాలా స్మూత్గా జరిగింది దేవుడు నాకు ఆ టెస్ట్లో సక్సెస్ ఇచ్చాడు నన్ను పాస్ చేశాడని హలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం ఏంటో తెలుసా అండి ఈ దివ్య లేఖనాల్లో ఉన్న ప్రతి వాగ్దానము మన చేతిలో దేవుడు పెట్టిన బలమైన ఆయుధాలే వ్యర్థమైనవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మెమరీ పవర్ బాగా పనిచేస్తుంది కానీ కొన్నిసార్లు వాగ్దానాలు గుర్తుపెట్టుకోవడానికి మెమరీ పవర్ పనిచేయదు కీర్తన ఇరవై మూడు తప్ప నాకు ఏమీ రాదండి అసలు గుర్తుండదండి వాక్యం అని కొంతమందికి సం పీపుల్ హ్యావ్ గ్రేట్ ట్రబుల్ రిమెంబరింగ్ ద స్క్రిప్చర్స్ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవడంలో కొంతమందికి ఎంత కష్టమో గుర్తుండవు వేరే వేరేవన్నీ గుర్తుంటాయి కానీ వాక్యం మాత్రం గుర్తుండదు మత్తి మరుపుతో మీరు బాధపడుతుంటే నాపక్షక్తి లోపంతో బాధపడుతుంటే ప్రతి చిన్నదానికి కన్ఫ్యూజ్ అయిపోతా క్లారిటీ లేని పరిస్థితిలో మానసికంగా మీరు బాధపడుతుంటే ఈరోజు ఒక చక్కని ప్రాక్టికల్ టిప్ మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాను అదేంటంటే వాక్ వాక్యాన్ని బైహాట్ చేయండి వాక్యాన్ని కంఠస్థం చేయండి మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది హలో నాకు అది జరిగిందండి నా బ్రెయిన్ వాక్యాన్ని ఎప్పుడైతే నేను కంఠస్థం చేయడం ప్రారంభించానో నా బ్రెయిన్ చాలా షార్ప్ అయింది నా స్టడీస్లో కూడా ఒక ఫెనామినల్ చేంజ్ నేను చూశాను దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నేను బై హార్ట్ చేయడం ప్రారంభించానో నా ఎకడమిక్స్లో కూడా నేను షైన్ అయిపోవడం ప్రారంభించాను ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొని వెళ్ళాడు జ్ఞాపకశక్తి లోపమా మతిమరుపు వచ్చేస్తుందా భర్త కొంతమంది భార్యలను తిడుతూ ఉంటారు భర్తలు నీకెప్పుడు మతిమరపు ఏమీ జ్ఞాపకం ఉండదు తిట్టించుకోవడం ఎందుకు అనవసరంగా వాక్యాన్ని చదివి జ్ఞాపకం పెట్టుకుంటే దేవుని వాక్యము మనకి జ్ఞానాన్ని మంచి మెమరీ పవర్ అధికమైన జ్ఞానమును ఆలోచన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సో నా చేతులకు యుద్ధము నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడు ఆయనే రాత్రికాల సమయంలో మేబీ యూ ఆర్ అట్ అ పాయింట్ ఆఫ్ గివింగ్ అప్ బహుశాను అనుకుంటున్నావేమో ఇంకా యుద్ధం చేయలేను వ్యాధులతో ఇంకా పోరాడలేను నా కుటుంబీకులు రక్షణ కొరకు ఇప్పటి వరకు ప్రార్థనలో చాలా పోరాడానండి చాలా కనిపెట్టానండి ఎదురు చూసానండి కానీ ఇంకా నా వల్ల కాదేమో అనిపిస్తుంది అన్నట్లయితే దేవుణ్ణి అడుగుప్రవా ఎలా పోరాడాలో నాకు నేర్పించు ప్రార్థనలో ఎలా నేను నీ సన్నిధిలో ఆశీర్వాదాలు అడగాలో పొందుకోవాలని నేర్పించు ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో యాకోబు దేవునితో ఎలా పెనుగులాడ ఆశీర్వాదాలు పొందుకున్నాడా ధ్యానం చేసాం నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనివ్వను ఐ విల్ నాట్ లెట్ యూ గో పట్టుదలండి తొడగూడు వసిలింది అనే మాట వాక్యంలో చూస్తాం ఒక మాటలో చెప్పాలంటే యాకోబుకి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది అప్పటినుంచి కుంటుకుంటూ నడిచాడు ఒక రకమైన అవిటితనం వచ్చేసింది కానీ స్పిరిచువల్గా మాత్రం గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు దేవునితో పోరాడి సంపాదించుకున్నాడు ఈ రాత్రికాల సమయంలో దేవుడి నీతో చెప్తున్న మాట నా ప్రియమైన బిడ్డ నువ్వు ఓడిపోవు నువ్వు నాతో ఉన్నంత కాలం నేను నీతో ఉన్నంత కాలం నువ్వు ఓడిపోయే ప్రసక్తే లేదు నువ్వు ఎలా పోరాడాలో నేను నేర్పిస్తాను పోరాడుతూ ఉంటే నేను ఒంటరిగా చూస్తూ ఉండను నేను నీపక్షంగా పోరాడుతాను నేను నీకు జయమిస్తానని విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి పోరాటమును దేవుని కృప ద్వారా జయించడానికి దేవుడు మనకు సహాయం దయచేయను కాక